ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతులకు నా ఆహ్వానం. నేను డాక్టర్ యు విజయభాస్కర్ రెడ్డి, చెరుకు పరిశోధన స్థానం ఉయ్యూరు నందు సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే, డిసెంబర్లో నాటిన చెరుకు మరియు కార్సి తోటల్లో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి చెప్పుకుందాం. ఇక చెరుకు పంట ఇంపార్టెంట్ గురించి చెప్పుకున్నట్లయితే, పత్తి తర్వాత సాగు చేస్తున్నటువంటి ముఖ్యమైన వాణిజ్య పంట ఈ చెరుకు పంట. ఈ చెరుకును ముఖ్యంగా పంచదార, బెల్లం, కండసారి, మొలాసిస్, ఫిల్టర్ మడ్డి లాంటి వాటిని ఉత్పత్తి చేసేందుకోసం పండిస్తూ ఉంటాం. ఇక ఆంధ్రప్రదేశ్లో చెరుకు పంటను సుమారు 55,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 43 లక్షల టన్నుల చెరుకు ఉత్పత్తి చేస్తూ ఉన్నాము. ఈ చెరుకు పండించడం ద్వారా వివిధ రకాలైన ఉత్పత్తులను చేస్తూ ఉన్నాం అనేది ఇంతవరకు చెప్పుకున్నాం. ఇక ఈ చెరుకులో చెరుకు దిగుబడి అనేదే కాకుండా ఎక్కువ పంచదార పొందడం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. అంటే చెరుకు దిగుబడితో పాటు పంచదార ఎక్కువ అవ్వడానికి, ఎక్కువ పొందడానికి మనం చెరుకు పండించేటటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి శీతోష్ణ స్థితి పరిస్థితులు అనేటివి ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఇక ఈ శీతోష్ణ స్థితి పరిస్థితులే కాకుండా మనం ఎంచుకున్నటువంటి రకాలు, సాగు చేసేటటువంటి భూమి, సాగు చేసే పద్ధతులు, మిగతా యాజమాన్య పద్ధతులు అంటే సస్యరక్షణ, సాగునీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం అనే వివిధ అంశాలు ఎంతో ప్రభావితం చేస్తాయి. ఇక ఈ అన్ని అంశాలలో మనం ముఖ్యంగా ఈ కాలానికి అంటే డిసెంబర్ జనవరి మాసాల్లో చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎరువుల యాజమాన్యం. ఎరువుల యాజమాన్యం గురించి చెప్పుకునే ముందు, ఈ ఎరువుల యాజమాన్యం అనేది మొక్కతోటకు వేసేటటువంటి ఎరువుల మోతాదు అనేది మరియు కార్సి తోటకు వేసేటటువంటి ఎరువుల మోతాదు ఒకే విధంగా ఉండదు, అది మారుతూ ఉంటుంది. అందుకని మనం మొక్కతోటకు ఎంత మోతాదు ఎరువులు వేయాలి మరియు కార్సి తోటకు ఎంత మోతాదు ఎరువులు వేయాలి అనేది తెలుసుకొని వేసుకున్నట్లయితే మనం చెరుకులో మంచి దిగుబడులు పొందేటటువంటి అవకాశం ఉంది. ఇదే కాకుండా ఈ ఎరువుల మోతాదు గురించి మరియు ఆ ఎరువు వేసే సమయం గురించి చెప్పుకునే ముందు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఈ ఎరువుల వేసేటటువంటి ఆ మోతాదు అనేది భూసార పరీక్షలను అనుసరించి మాత్రమే వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడం అనేదే కాకుండా మనం వేసేటటువంటి ఎరువులు మొక్క పూర్తిగా తీసుకొని పంట దిగుబడి ఎక్కువ రావడమే కాకుండా ఇంకా భూమిలో ఎటువంటి ఈ ఎరువుల అవశేషాలు అనేవి మిగలకుండా భూమి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అందుకని భూసార పరీక్షలను అనుసరించి మాత్రం మనం సిఫారసు చేసినటువంటి ఎరువులను వాడుకున్నట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఈ నేలలో భూసార పరీక్షల ఫలితాలు అనేది చెప్పుకున్నట్లయితే, భూసార పరీక్ష ఫలితాలలో లభ్యమయ్యే నత్రజని, లభ్యమయ్యే భాస్వరము, లభ్యమయ్యే పొటాషియం అనేటివి తక్కువ మోతాదులో ఉన్నాయా, మధ్యస్థంగా ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా అనేది తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని అంటే మనకు ఒకవేళ మన భూమిలో తక్కువ మోతాదులో లభ్యమయ్యేటటువంటి ఈ పోషకాలు ఉన్నట్లయితే సిఫారసు చేసినటువంటి ఎరువు కంటే 30% అధికంగా, అట్లా కాకుండా మన నేలలో ఎక్కువ మోతాదులోగిన ఈ పోషకాలు ఉన్నట్లయితే సిఫారసు చేసినటువంటి ఎరువులలో 30% తగ్గించి వేసుకోవడం, అట్లా కాకుండా మధ్యస్థంగా మన నత్రజని, భాస్వరం, పొటాషియం మన నేలలో ఉన్నట్లయితే ఎంతైతే సిఫారసు చేసి ఉంటారో అంతవరకు ఎరువులు వేసుకున్నట్లయితే ఈ వేసిన ఎరువులను సమర్థవంతంగా మొక్క తీసుకొని మంచి దిగుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ సిఫారసు చేసిన ఎరువులతో పాటు ఈ సేంద్రియ ఎరువులైనటువంటి ఈ పశువుల ఎరువు 10 టన్నులు, ఫిల్టర్ మడ్డి దాదాపు 6 టన్నులు, వర్మి కంపోస్టు ఎకరాకు 4 టన్నులు వేసినప్పుడు ఆ నేల ఆరోగ్యాన్ని కాపాడడమే అనేది కాకుండా మంచి దిగుబడులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, కొన్ని ఏండ్లుగా కేవలం మనం పంటలు వేస్తూ రసాయన ఎరువులు వేస్తూ పోతూ ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత భూమి యొక్క
ఫర్టిలిటీ అనేది ఆ భూమి స్వభావం అనేది దెబ్బతిని కొన్ని సంవత్సరాల తర్వాత భూమి పండేటటువంటి స్వభావం తగ్గిపోతుంది కాబట్టి ఇటువంటి ఇబ్బందులు తగ్గించుకునేందుకోసం మనం ఖచ్చితంగా సేంద్రియ పదార్థాలను వేయమని చెప్తూ ఉంటాం దీన్నే భూమి ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి పద్ధతిగా కూడా చెప్తూ ఉంటాం ఈ నత్రజని భాస్వరం పొటాషి ఎరువుల వేసేటటువంటి మోతాదు అనేది వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంది అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మరియు ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒక విధంగాను కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలలో మరొక విధ రకంగాను మనం ఎకరాకు సిఫారసు చేసినటువంటి నత్రజని భాస్వరం పొటాషి ఎరువుల మోతాదు మారుతూ ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి నేలలు వాతావరణ పరిస్థితులను బట్టి మనం వేసేటటువంటి ఎరువుల మోతాదు మారుతూ ఉంటుంది మన పరిస్థితులను బట్టి సిఫారసు చేసినటువంటి ఎకరాకి సిఫారసు చేసినటువంటి నత్రజని భాస్వరం పొటాషి ఎరువులను వేసుకోవాలి నత్రజని అయితే 67 కిలోలు భాస్వరం 40 కిలోలు పొటాష్ 48 కిలోలు ఎకరాకు వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉంది దీనికి గాను అంటే నత్రజని 67 అన్నటప్పుడు మనము యూరియా రూపంలో నత్రజని వేస్తూ ఉంటాం కాబట్టి యూరియాలో 46% నత్రజని ఉంటుంది దానికి తగినట్లు మనం యూరియాని వేసుకొని అంటే 67 కిలోలకు దాదాపు 145 నుంచి 146 కిలోల యూరియాని 40 కిలోల భాస్వరం అంటే దాదాపు 250 కిలోల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటును 48 కిలోల పొటాష్ అంటే దాదాపు 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకొని మనం ఎంతైతే సిఫారసు చేసినటువంటి ఈ మూలకాలు ఉంటాయో వాటిని ఆ మొక్కకు అందించడం జరుగుతుంది ఇదే కాకుండా ఈ ఎరువుల యాజమాన్యంలో ఎకరాకి మోతాదు అనేదే కాకుండా ఇంకొకటి వేసేటటువంటి సమయం ఈ అన్ని మూలకాలు అన్ని పోషకాలను కూడా ఒకేసారి వేసినప్పుడు సాధారణంగా కొన్ని రకాలైనటువంటి ఈ ఎరువులు అంటే నత్రజనిని అందించే ఎరువులు మొత్తం మోతాదు ఒకేసారి వేసినప్పుడు మొక్క అంతా ఒకేసారి తీసుకోలేక లేదా భూమి నిలుపుకోలేక కొన్ని కారణాల వల్ల ఆ నత్రజని అనేది మొక్కకు లభ్యం కాకోకుండా పోయేటటువంటి అవకాశం ఉంది అందుకని నత్రజని ఎరువును కొన్ని అంతా ఒకేసారి వేయకుండా కొద్ది సమభాగాలలో వేసుకున్నట్లయితే మనం వేసినటువంటి నత్రజని మొక్క సమర్థవంతంగా తీసుకొని నత్రజని వినియోగ సామర్థ్యం పెరిగి మనం వేసేటటువంటి రైతుకు ఖర్చు తగ్గడము ప్లస్ మన ఎన్విరాన్మెంట్కి పొల్యూషన్ లేకుండా చేయడం అనేది ఉండడం అనేది జరుగుతుంది అందుకని ఎరువులు వేసే సమయం కూడా ఇంపార్టెంట్ దీంట్లో భాస్వరం మరియు పొటాషి ఎరువులను ఆఖరి దిక్కులో వేసుకోవచ్చు ఇక నత్రజని విషయానికి వస్తే నత్రజని ఈ మన మొక్క తోటలలో నాటిన 45 మరియు 90 రోజుల్లో 2 సార్లు సమపాలలో వేసుకోవాలని చెప్తూ ఉంటారు ఇక ఈ పొటాష్ ఎరువును భాస్వరం ఎరువును ఆఖరి దిక్కులోనే వేసుకోవాలి ఈ పోషకాలు అంటే నత్రజని భాస్వరము మరియు పొటాష్ అందించే ఎరువులు వేసుకోవడం అనేది కాకుండా కొన్ని జీవన ఎరువులు కొన్ని జీవన ఎరువులు అంటే కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ క్రిములు మనం పొలానికి అందజేసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి జీవన ఎరువు ఒక రకమైనటువంటి ఆ పోషకాన్ని అందించే దానికోసం దోహదపడతాయి ఇలా చెప్పుకున్నప్పుడు మనకు 3 రకాలైనటువంటి జీవన ఎరువుల గురించి చెప్పుకున్నాడు అంటే నత్రజనిని అందించేటటువంటి జీవన ఎరువులు భాస్వరాన్ని అందించేటివి అండ్ పొటాషిని అందించేటివి జీవన ఎరువుల గురించి చెప్పుకున్నట్లయితే అజోటోబ్యాక్టర్ మరియు అజోస్పైరిల్లం అనే జీవన ఎరువులు నత్రజనిని మొక్కకు అందించేందుకోసం దోహదపడతాయి అంటే ఈ అజోటోబ్యాక్టర్ 4 కిలోలు ఎకరాకు అజోస్పైరిల్లం 4 కిలోలు ఎకరాకు వేసినప్పుడు ఇవి వాతావరణంలో ఉండే నత్రజనిని తీసుకొని భూమిలో స్థిరీకరింపజేసి మొక్కకు అందేలా దోహదపడతాయి ఈ విధంగా చేసినప్పుడు మనం రసాయనాల ద్వారా అందించినటువంటి నత్రజని పరిమాణాన్ని 25 నుంచి 30% వరకు తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంది అలాగే ఫాస్ఫరాన్ని అందించేటటువంటి జీవన ఎరువుల గురించి చెప్పుకున్నట్లయితే ఫాస్ఫో బ్యాక్టీరియా అయితే 4 కిలోలు ఎకరాకి మైకోరైజా అయితే 5 కిలోలు వేసేటప్పుడు కూడా ఈ
జీవన ఎరువులు ఈ సూక్ష్మ క్రిములు మనం ఎప్పుడైతే నేలకు అందిస్తామో ఇవి భాస్వరం ఏదైతే అంద మొక్కకు అందకుండా ఉండేటువంటి రూపంలో ఉన్నటువంటి ఆ భాస్వరాన్ని ఈ జీవన ఎరువులు అనేవి లభ్యమయ్యేటట్లు చేసి మొక్క పెరుగుదలకు దోహదపడతాయి. అలాగే పొటాష్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా అంటాం, 4 కిలోలు ఎకరాకు అంటే నాటినప్పుడు అంటే నాటిన 45 రోజుల్లోపు మరియు నాటిన 45 రోజుల లోపు 100 కిలోల పశువుల ఎరువుతో కలిపి 2 సార్లు వేసుకున్నట్లయితే మనం రసాయనాల ద్వారా వేయాల్సినటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల మోతాదును 20 నుంచి 25% లేదా 30% వరకు తగ్గించుకోవచ్చు. మరియు ఇంకొక ఉపయోగం ఏంటంటే ఈ జీవన ఎరువులు వాడడం వల్ల భూమిలో ఈ ఎరువులు అంటే మూలకాలు నత్రజని, భాస్వరం, పొటాషులు ఉన్నా కూడా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల అంటే పిహెచ్లో తేడా ఉండడం వల్ల లేకపోతే నీటిలో ఉండేటువంటి తేమ శాతంలో తేడా ఉండడం వల్ల వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల మొక్క తీసుకునేటువంటి అవకాశం ఉండదు, మొక్క తీసుకోలేకుండా ఉంటుంది. అటువంటి పరిస్థితులలో ఇటువంటి జీవన ఎరువులను వేసినప్పుడు ఈ నేలలో ఉండేటువంటి ఈ మూలకాలను లభ్యమయ్యేటట్లు చేసి మొక్క సులభంగా తీసుకొని బాగా ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ఇక భాస్వరం మరియు పొటాష్ ఎరువుల గురించి చెప్పుకున్నట్లయితే ఈ మొత్తం భాస్వరం మరియు పొటాష్ ఎరువులను ఒకేసారి మొక్క నాటేటువంటి సమయంలో లేదా ఆఖరి దుక్కులో నీళ్ళలో వేసి కలుపుకోవచ్చు. ఇక ముందు చెప్పుకున్నట్లు నత్రజనిని మాత్రం వివిధ దశలలో అంటే వేసుకోవాలి. ఇట్లా వేసుకునేటప్పుడు నత్రజని భూమి మీద చల్లకుండా మొక్క మొక్క దగ్గర మొదళ్ళ దగ్గర ఒక 7 నుంచి 7.5 సెంటీమీటర్ల లోతులో ఒక గుంతలాగా చేసి దాంట్లో వేసుకున్నట్లయితే ఈ నత్రజని అనేది మొక్క సమర్థవంతంగా తీసుకుని బాగా పెరిగేదానికి ఉపయోగపడుతుంది. ఇక కార్సీ తోట విషయానికి వస్తే మొక్క తోట కంటే కార్సీ తోటల్లో మనం ఎక్కువ ఈ ఎరువులు వేయవలసిన అవసరం ఉంది. అందుకు గాను మొక్క తోటకు సిఫారసు చేసిన నత్రజని కంటే అదనంగా దాదాపు 45 కిలోల నత్రజనిని కలిపి దాంట్లో సగభాగాన్ని మరియు ఈ కార్సీ తోటకు సిఫారసు చేసినటువంటి భాస్వరం మరియు పొటాషులను పూర్తిగాను ఈ చెరుకు దుబ్బుల మొదళ్ళ దగ్గర చిన్న గుంతల్లాగా చేసి అందులో వేసి మనం మట్టి కప్పుకున్నట్లయితే ఈ వేసినటువంటి ఎరువులన్నీ కూడా ఏటువంటి సందర్భంలో మనకు లాస్ కాకుండా మొక్క సమర్థవంతంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా ఎరువులు వేసుకున్న తర్వాత మనకు ఈ చెరుకు పంటను చూసినట్లయితే చెరుకులో మనకు ఎక్కువగా అంటే కోసిన తర్వాత ఎక్కువ వేస్ట్ అంటే చెరుకు ఆకులని కానీ పైన ఉన్నటువంటి చెరుకు టిప్స్ అనేటివి కానీ ఎక్కువ మనకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ చెరుకు చెత్తను 1 నుంచి 1.5 టన్నుల ఈ చెరుకు చెత్తను తీసుకొని ఈ చాళ్ళ మధ్యలో పలుచగా పడిచేసి అంటే కప్పేసి ఈ చాళ్ళ మధ్యలో మట్టి కనపడకుండా కప్పేసినప్పుడు సాధారణంగా మనకు నేల నుండి తేమ అనేది ఆవిరి అవుతూ ఉంటుంది. ఇలా ఆవిరిని తగ్గించడం చేస్తుంది ఈ చెరుకు చెత్త. ఇదే కాకుండా ఇలా కప్పడం వల్ల కలుపు యొక్క మొలకను కూడా కలుపు మొక్కలు రాకుండా తగ్గించుకోవచ్చు. మరియు ఈ చెత్తను కప్పిన తర్వాత ఈ చెత్త కూడా కుళ్ళబెట్టేటట్లు చేయగలిగితే అంటే ఈ చెరుకు చెత్త పైన 1 నుండి 1.5 కిలోల కుళ్ళబెట్టేటటువంటి ఈ శిలీంధ్రాల పొడులు అనేటివి కొన్ని ఉంటాయి. ఆ శిలీంధ్రాల పొడులను మరియు ఒక 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 8 కిలోల యూరియా కలిపి చల్లినట్లయితే ఈ చెత్త త్వరగా కుళ్ళి మనకు ఈ సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ కుళ్ళబెట్టేటటువంటి ఈ శిలీంధ్రాల పొడుల గురించి చెప్పుకున్నట్లయితే ఈ ఆస్పర్జిలస్ ఫ్లేవస్ అని కానీ, పెన్సిలియం క్రైసోజినమ్ అని కానీ, కాక్సియోబోలస్ అని కానీ, లేకపోతే రైజోపసోరైజే మరియు ట్రైకోడర్మా విరిడి లాంటి వివిధ రకాలైనటువంటి ఈ కుళ్ళబెట్టే శిలీంధ్రాలను పేడ నీళ్ళతో కలిపి ఈ చెరుకు చెత్తపై ఈ చల్లి ఈ తేమ ఆరిపోకుండా చూసుకున్నట్లయితే
ఈ త్వరగా కుళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఈ చెరుకు చెత్త కప్పిన తర్వాత మనం సాధారణంగా ఈ చెరుకులో మధ్య చెరుకు వరుసల మధ్యలో దుక్కి చేస్తూ ఉంటాం. ఇలా దుక్కి చేసినప్పుడు ఒక 40-45 రోజుల తర్వాత దుక్కి చేసినప్పుడు ఈ చెరుకు చెత్త కుళ్ళిపోయి ఉండి ఈ భూమిలో కలిసిపోయి ఇదంతా మనకు సేంద్రియ పదార్థంగా భూమికి చేరుతుంది. కానీ ఈ చెరుకు చెత్త ఈ స్థాళ్ళ మధ్య కప్పినప్పుడు చెరుకులో ఉండేటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే చెదపురుగులో ఉధృతి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ చెదపురుగుల వల్ల మన చెరుకు కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయాలంటే ఈ చెరుకు చెత్తను కప్పినప్పుడు ఈ కప్పే ముందే ఎకరాకు ఒక 10 కిలోల మిథైల్ పారాథియాన్ పొడి మందును చెరుకు వరుసల మధ్యలో చల్లుకోవాలి. ఇలా చల్లడం వల్ల ఈ చెదపురుగుల ఉధృతిని తగ్గించి ఈ మనం వేసిన ఈ చెత్త అంతా బాగా కుళ్ళి మట్టిలో కలిసిపోయి సేంద్రియ పదార్థంగా ఉపయోగపడుతుంది. ఇక మిగిలిన సగభాగం నత్రజని ఏదైతే ఉంటుందో ఆ నత్రజనిని కార్సి చేసినటువంటి 45 రోజుల తర్వాత ఈ దుబ్బుల మొదలలో గోతులు గుంతల్లాగా చేసుకొని ఈ ఎరువు వేసి మట్టితో కప్పుకున్నట్లయితే ఈ ఎరువును ఈ మొక్కలు సమర్థవంతంగా ఉపయోగించేటటువంటి అవకాశం ఉంది. ఈ చెరుకులో ఈ పోషకాలు అంటే నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలే కాకుండా కంటిన్యూగా మనం ఈ పంటలు సాగు చేస్తూ ఉండడం వల్ల మరియు ఈ సేంద్రియ ఎరువులు వేయకుండా వేసే పరిస్థితులు లేనటువంటి సమయంలో మరియు వేయని సందర్భాల్లో సూక్ష్మ పోషకాల యొక్క లోపం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ సూక్ష్మ పోషకాల లోపం గురించి చెప్పుకున్నట్లయితే ముఖ్యంగా మనం 3 సూక్ష్మ పోషకాల గురించి చెప్పుకోవచ్చు. జింకు ధాతువు, ఐరన్ ధాతువు అంటే ఇనుప ధాతువు మరియు మ్యాంగనీస్ ధాతు లోపాల గురించి చెప్పుకోవాలి. ఈ జింకు ధాతు లోపం గురించి చెప్పుకున్నట్లయితే ఈ జింకు లోపం కనపడినప్పుడు మొక్కల్లో ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి లోపం ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది మరియు దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యం అవుతాయి. అందుకుగాను ఈ జింకు లోప నివారణ కోసము 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేటు అంటే 0.2% ద్రావణంని వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే, ఆకులు బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు ధాతు లోపాన్ని సవరించుకోవచ్చు. అట్లా కాకుండా లభ్య జింకు కీలక పరిమితి మన నేలలో ఎక్కువగా ఉన్నప్పటికీ మనకు జింకు ధాతు లోపం కనిపించినప్పుడు ఎకరాకు 5 కిలోల జింక్ సల్ఫేట్ చొప్పున నేలలో వేసినట్లయితే మనం జింకు లోపం రాకుండా నివారించుకోవచ్చు. మరియు క్రమం తప్పకుండా ఈ జింకు లోపం కనిపించేటటువంటి కొన్ని నేలల్లో ఆఖరి దుక్కులో 2 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు ఒకసారి ఆఖరి దుక్కులో 20 కిలోల జింక్ సల్ఫేటు వేసుకున్నప్పుడు కూడా ఈ జింకు ధాతు లోపం లేకుండా సవరించుకోవచ్చు. ఇక 2వ సూక్ష్మ ధాతు లోపం గురించి చెప్పుకున్నట్లయితే ఇనుప ధాతు లోపం. ఈ ఇనుప ధాతు లోపం వలన ఆకులు పాలిపోయి లేత పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఇనుము ఈ ఇనుప ధాతువు లేనప్పుడు ఆకులలో ఈ క్లోరోఫిల్ ఫార్మేషన్ అనేది జరగకుండా ఈ ఆకులు తెల్లగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ లక్షణాలు అంటే ఈనెల మధ్య భాగంలో ఏర్పడతాయి. ఇక ఈ ఇనుప ధాతు లోపం సవరించుకునేందుకు 10 లీటర్ల నీటికి 100 గ్రాముల అనబేయితో పాటు ఒక బద్ద నిమ్మకాయ ఉప్పు మరియు లేదా నిమ్మ ఉప్పు కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుప ధాతు లోపం గురించి నుంచి మన పంటను రక్షించుకోవచ్చు. అదేవిధంగా మ్యాంగనీస్ లోపం కనపడినప్పుడు ఆకులు పాలిపోయి పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలు ఈనల పక్కన కనబడుతుంది. ఈ లోప నివారణకు మ్యాంగనీస్ సల్ఫేట్ను అంటే 5 గ్రాముల మ్యాంగనీస్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలుపుకొని 450 లీటర్ల నీటిని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మ్యాంగనీస్ లోప నివారణ కూడా చేసుకోవచ్చు. అదే కాకుండా పంట మార్పిడి అంటే మాగాని భూముల్లో తోట నీళ్ళల్లో చెరుకు పంట తర్వాత మరియు కార్సి తోట తర్వాత వరి, పెసర లేక మినుము పంటలను వేసి తదుపరి చెరుకు సాగు చేసుకున్నట్లయితే శ్రేయస్కరం. ఇక 2 సంవత్సరాల కాలపరిమితితో పెసర, మినుము, వేరుశనగ తర్వాత చెరుకు, మొక్కతోట, కార్సి మొత్తం 3 పంటలు పండించడం లాభదాయకం.
ఇదే కాకుండా ఇంకా అంతర పంటల విషయానికి వస్తే చెరుకులు అంతర పంటలుగా పెసర మినుము సోయా చిక్కుడు వేరుశనగ బెండ క్యాబేజీ వంటి పంటలు సాగు చేసుకోవచ్చు తేలిక నేలల్లో అయితే పెసర సారవంతమైన నేలల్లో అయితే సోయా చిక్కుడు మినుము అనుకూలంగా ఉంటుంది ఈ బోదెల మధ్యలో ఉన్న ఈ స్థలాల్లో అంతర పంటలను సాగు చేసి ఈ అంతర పంటలు కూడా లెగ్యూమ్ జాతికి సంబంధించినవైతే భూసార పరీక్షణ జరిగి మనం వేసేటటువంటి ఎరువుల మోతాదుతో కలిపి ఇవి కూడా కొన్ని రకాలైన ఈ నత్రజనిని స్థిరీకరింపజేసి మనకు ఎక్కువ దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంది ఇక అంటే మనం ఇంతవరకు చెప్పుకున్నట్లు ఈ ఎరువుల యాజమాన్యంలో కేవలం రసాయన ఎరువులే కాకుండా సేంద్రీయ ఎరువులు అయినటువంటి పశువుల ఎరువు మరియు లేదా ఫిల్టర్ మడ్డని కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్లు వీటికి తోడు ఈ జీవన ఎరువులు కలిపి ఇవన్నీ వేసుకొని సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనం తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధిస్తూ నేల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం ఇందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలు